హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది. బ్యాలెట్ పేపర్లలో ఫోటోలు తారుమారు కావడంతో ఎన్నికను రద్దు చేసింది ఈసీ. మళ్లీ ఈ నెల 19వ తేదీన ఎన్నిక జరుపుతామని ప్రకటించింది. బ్యాలెట్ పేపర్లో యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫోటో బదులు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆదిలక్ష్మయ్య ఫోటో ముద్రించారు అధికారులు. దీంతో గందరగోళం చెలరేగింది. ఎన్నిక రద్దు చేయాలంటూ మాణిక్ రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఫోటో మార్పిడిపై ఫిర్యాదు చేశారు. మేము గుర్తించింది ఏంటంటే 9వ నెంబర్లో మాణిక్ రెడ్డి పోటీలో ఉన్నాడు. సీరియల్ నెంబర్ 9 అతనిది. ఆ నెంబరు అతని ఫోటో 3వ నెంబర్ దగ్గర పెట్టారు. ఈ 3వ నెంబర్ మాణిక్ రెడ్డి సీరియల్ నెంబర్ 9 దగ్గర వేరే అతని ఫోటో పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగానికి, ఈ ఎన్నికలు నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్కు 12 మంది పేరును ఆర్డర్లో పెట్టలేరా? ఇది ఉద్దేశపూర్వకంగా చేసినరా? కావాలని కుట్రపూరితంగా చేసినరా? అంత కళ్ళు మూసుకొని చేశారా? ఎట్లా చేశారు ఇది? ఏమండి, రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఒక మేధావుల ఎన్నిక ఇది, సామాన్య ప్రజల ఎన్నిక కాదు. ఫోటోలను గుర్తించగలిగేటువంటి ఒక ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, మేధావులు చేసేటువంటి ఒక ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో ఇంత కళ్ళు మూసుకొని 9వ నెంబర్ వద్ద ఉండాల్సినటువంటి ఒక మాణిక్ రెడ్డి గారి ఫోటోని తీసుకొచ్చి 3వ నెంబర్ వద్ద పెడతారా? ఇది ఏ న్యాయము? ఇది ఏ ప్రజాస్వామ్యము? ఎట్లా ఓట్లడగాలి? మాణిక్ రెడ్డి ఎన్నికల్లో దూసుకొని పోతున్నాడని ఓడగొట్టాలని ఉద్దేశంతో చేసినట్టు మాకు కనిపిస్తున్నది. ఇది గందరగోళానికి గురిచేసి 3వ ఫోటో కాడ కొంతమంది ఓటు వేసే పరిస్థితి ఉంది. ఇవాళ మాణిక్ రెడ్డి పేరు దగ్గర కొందరు ఓటు వేసే పరిస్థితి ఉన్నది ఇవాళ. అంటే ఇది ఎవరు చేశారు, ఎట్లా చేశారో బహిర్గతం కావాలి. ఈ ఎన్నిక మాత్రం తప్పనిసరిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి పోలింగ్ నిర్వహించకపోతే మాత్రం. ఫోటో మార్పిడిపై మాణిక్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్ల ఈ తప్పు దొర్లిందని మండిపడ్డారు. పోలింగ్ నిలిపివేయాలని ర్యాలీ నిర్వహించారు. ఇటు బ్యాలెట్ పేపర్లో పేర్ల మార్పిడిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాణిక్ రెడ్డి వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఎన్నికను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చివరకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది ఎన్నికల కమిషన్. బ్యాలెట్ పేపర్లో ఏమైనా ఉంటే దాన్ని పోలింగ్ స్టేషన్ లెవెల్లో కాదు, సీఈఓ లెవెల్. మేము వెళ్ళాలంటారా? ఏమంటారు? మీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలి మేము. అట్లా కాదండి, మీరు బయటకు వచ్చినే తప్పు. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, మీరు వెళ్ళి మీ క్యాండిడేట్కు చెప్పుకొని బయట ఏమన్నా చెప్పుకుంటే చెప్పుకోవాలి. కానీ పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఏం చేశారు?